Hello, hi friends. Welcome to Sai Easy English Channel. Today our topic is duplicative, alliterative, rhyming type. ఇక్కడ మనకు 10th క్లాస్ లో 2 మార్క్స్ ఈ టాపిక్ గురించి రావడం జరుగుతుంది. టాపిక్ లోకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. డూప్లికేటివ్ టైప్. Here the first part of the word is repeated without any changes. అంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి రెండు వర్డ్స్ లో మొదటి వర్డ్ సేమ్ ఏమవుతుందంట, ఫస్ట్ పార్ట్ వర్డ్ రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే బిఐ బై, సెకండ్ వర్డ్ ఏముంది బై, అంటే ఫస్ట్ ఏ వర్డ్ వస్తుందో సెకండ్ కూడా అదే వర్డ్ రావడం, అంటే మొదటి వర్డ్ రిపీట్ అయితే కదా, అటువంటి వర్డ్ ఏమంటాం, డూప్లికేటివ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ ఇద్దాం టీఏ టీఏ టాటా. ఇక్కడ చూడండి టీఏ మళ్ళీ రిపీట్ టీఏ ఇది, కాబట్టి ఇది ఏ దాని కిందకి వస్తుంది, డూప్లికేటివ్ అనేటువంటి దాని కిందకి వస్తుంది. అంటే మొదట ఇచ్చినటువంటి వర్డ్ తర్వాత వర్డ్ సేమ్ ఒకే విధంగా ఉంటే వాటిని మనం డూప్లికేటివ్ వర్డ్ టైప్ అని అంటాం. నెక్స్ట్ అల్లిటరేటివ్ టైప్. అల్లిటరేటివ్ టైప్ అంటే హియర్ ద టూ పార్ట్స్ హ్యావ్ ద సేమ్ కాన్సోనెంట్స్ బట్ డిఫరెంట్ వోవెల్స్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఢిల్లీ డాలి, ఇక్కడ ఏముంది ఐ ఉంది, తర్వాత ఇక్కడ ఏ ఉంది, అంటే మొదటి వర్డ్ లో ఉన్నటువంటి ఓవెల్ సెకండ్ వర్డ్ లో ఉన్నటువంటి ఓవెల్ డిఫరెంట్ గా ఉంటుంది, అంటే వేరు వేరుగా ఉన్నట్లయితే దాన్ని మనం అల్లిటరేటివ్ టైప్ అంటాం. అంటే ఇక్కడ ఐ అనేటువంటి ఓవెల్ ఉంది, ఇక్కడ ఏ అనేటువంటి ఓవెల్ ఉంది, అంటే రెండు ఓవెల్ అయినప్పటికీ ఇక్కడ వేరువేరుగా ఉన్నట్లయితే అటువంటి వర్డ్స్ ని మనం అల్లిటరేటివ్ టైప్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ చూద్దాం చిట్ చాట్. ఇక్కడ ఐ అనేటువంటిది ఓవెల్, తర్వాత ఇక్కడ ఏ ఓవెల్, అంటే రెండు ఓవెలే కాకపోతే ఇక్కడ వేరువేరుగా ఉంటాయి, ఐ ఏ వేరువేరుగా ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నటువంటి పదాలను మనము అల్లిటరేటివ్ టైప్ అని అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ రైమింగ్ టైప్. హియర్ ద సెకండ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ డిఫరెంట్ కాన్సోనెంట్ పార్ట్ రైమ్స్ విత్ ద ఫస్ట్ పార్ట్. అంటే ఇక్కడ వర్డ్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే సూపర్ డూపర్, ఇక్కడ ఫస్ట్ దాంట్లో కాన్సోనెంట్ ఉంటుంది, సెకండ్ దాంట్లో వేరే కాన్సోనెంట్ ఉంటుంది, అంటే మొదటి వర్డ్ లో ఉన్నటువంటి కాన్సోనెంట్ సెకండ్ వర్డ్ లో ఉన్నటువంటి కాన్సోనెంట్ వేరుగా ఉన్నట్లయితే దాన్ని మనం రైమింగ్ టైప్ అంటాం. ఇక్కడ చూడండి కాన్సోనెంట్ ఎస్ కాన్సోనెంట్, ఇక్కడ డి కాన్సోనెంట్, అంటే రెండు వర్డ్స్ లో స్టార్టింగ్ యొక్క వర్డ్ అనేటువంటిది వేరు వేరుగా ఉంటుంది. ఇక్కడ ఎస్ తో స్టార్ట్ అయింది, ఇక్కడ డితో స్టార్ట్ అయింది, అంటే వేరే వర్డ్స్ తో కాన్సోనెంట్స్ స్టార్ట్ అయితే రైమింగ్ టైప్ అంటాము. ఇక్కడ అల్లిటరేటివ్ అంటే ఓవెల్స్ రెండు ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ ఓవెల్స్, ఇక్కడ ఐ అనేటువంటి ఓవెల్ ఉంది, ఇక్కడ ఏ అనేటువంటి ఓవెల్ ఉంది, కాబట్టి వేరు వేరు ఓవెల్స్ ఉన్నట్లయితే అని అల్లిటరేటివ్ టైప్ అంటాం. ఇక్కడ డూప్లికేటివ్ అంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో సెకండ్ వర్డ్ సేమ్ అదే ఉంటే దాన్ని మనం ఏమంటాం, డూప్లికేటివ్ అంటాం. ఇక్కడ చూడండి టాటా టాటా టీఏ టీఏ, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ రెండు లెటర్స్ తర్వాత రెండు లెటర్స్ సేమ్ గా ఉన్నాయి, కాబట్టి దాన్ని మనం డూప్లికేటివ్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. డింగ్ డాంగ్, ఈ రెండు వర్డ్స్ లో ఇక్కడ ఓవెల్ చూడండి ఐ ఉంది, ఇక్కడ ఓ ఉంది, అంటే చేంజ్ ఓవెల్ చేంజ్ ఉంది, కాబట్టి ఇది ఏ రకంగా ఉంది ఒకసారి, అల్లిటరేటివ్, దానికి ఏగా మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఐ ఐ, ఇక్కడ రెండు ఒకే పదాలు ఉన్నాయి, రెండు ఒకే పదాలు ఏమవుతుంది మనకు, డూప్లికేటివ్, రెండు సేమ్ ఉంటాయి కదా, ఫస్ట్ వర్డ్ ఎలా ఉందో సెకండ్ వర్డ్ కూడా అలాగే ఉంది, కాబట్టి డూప్లికేటివ్. నెక్స్ట్ ఇక్కడ బౌ ఓ, ఇక్కడ వర్డ్ చూడండి ఇక్కడ బీతో స్టార్ట్ అయింది, ఇక్కడ డబ్ల్యూతో, అంటే కాన్సోనెంట్ వేరుగా ఉంది, కాబట్టి ఏ వర్డ్ ఇది, రైమింగ్ వర్డ్. నెక్స్ట్ చుప్ చుప్, ఇక్కడ చూడండి ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ సేమ్ ఉన్నాయి వర్డ్స్, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనకు డూప్లికేటివ్ టైప్. నెక్స్ట్ ఇక్కడ ఈజీ పీ, ఇక్కడ చూడండి ఈతో స్టార్ట్ అయింది, ఇక్కడ పీతో స్టార్ట్ అయింది, అంటే కాన్సోనెంట్ తో స్టార్ట్ అయింది, కాబట్టి ఏ వర్డ్ ఇది, రైమింగ్ వర్డ్.
next tata tata rendu oke vidhanga unnai kabatti idi duplicative next ping pong ikkada I anetvanti oven o kuda oven ikkada oven anetvanti rendu ver ver ga raadam anna ide em antadini alliterative next bang bang ఇక్కడ ఈ బ్యాంగ్ బ్యాంగ్ రెండు స్పెల్లింగ్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఏమంటాం మనం డూప్లికేటివ్ అంటాం నెక్స్ట్ జిగ్ జాగ్ ఇక్కడ ఐ అనేటువంటిది ఓవెల్ ఉంది ఇక్కడ ఏ ఓవెల్ ఉంది ఈ రెండు ఓవెల్ వేరువేరుగా ఉండడం వలన ఏమంటాం మనం అల్లిటరేటివ్ టైప్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ అనే ఓవెల్ ఏ ఓవెల్ రెండు వేరువేరుగా ఉండడం వలన ఇది కూడా అల్లిటరేటివ్ టైప్ హిప్ ఆ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఐ ఓ రెండు ఓవెల్స్ వేరువేరుగా ఉన్నాయి ఓవెల్స్ వేరువేరుగా ఉంటే అల్లిటరేటివ్ టైప్ నెక్స్ట్ ఇక్కడ హెచ్ పి అంటే ఇక్కడ హెచ్ పి అంటే రెండు కూడా ఏంటి కాన్సోనెంట్ కాన్సోనెంట్ వేరుగా ఉంటే మనం ఏమంటామండి రైమింగ్ వర్డ్ అంటాం కాన్సోనెంట్ వేరుగా అంటే మొదటి వర్డ్కు సెకండ్ వర్డ్కు కాన్సోనెంట్ వేరుగా అంటే రైమింగ్ వర్డ్ అంటాం నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ చూడండి హెచ్ ఉంది ఇక్కడ ఎస్ ఉంది ఇక్కడ కూడా కాన్సోనెంట్ రెండు వేరువేరుగా ఉండడం వల్ల ఏమంటాం మనం రైమింగ్ టైప్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ వాటి వర్డ్ రెండు సేమ్ గా ఉన్నాయి ఒకే విధంగా ఉండడం వల్ల దాన్ని ఏమంటాం మనం డూప్లికేటివ్ వర్డ్ నెక్స్ట్ ఇది కూడా పిఏపిఏ పాప ఇక్కడ ఏమంటాం ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా డూప్లికేటివ్ నెక్స్ట్ టిప్ టాప్ ఇక్కడ ఐ అనేటువంటిది ఓవెల్ ఓ ఓవెల్ అంటే ఇక్కడ ఓవెల్ వేరువేరుగా ఉండడం వల్ల దీన్ని ఏమంటాం మనం అల్లిటరేటివ్ టైప్ అని అంటాం నెక్స్ట్ చిట్ చాట్ దీంట్లో కూడా ఐ ఏ అంటే ఓవెల్ మనకు వేరుగా ఉండడం వల్ల ఏమంటాం మనం అల్లిటరేటివ్ టైప్ అని అంటాం హా హా ఇక్కడ చూడండి హెచ్ఏ హెచ్ఏ రెండు ఒకే విధంగా ఉన్నాయి కదా ఒకే విధంగా ఉంటే రెండు వర్డ్స్ మనం ఏమంటాం డూప్లికేటివ్ అంటాం ఇక్కడ ఎన్ ఉంది ఇక్కడ జి ఉంది ఇక్కడ కాన్సోనెంట్ వేరుగా ఉండడం వల్ల మనం ఏమంటాం రైమింగ్ వర్డ్ రైమింగ్ టైప్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐ ఏ ఇక్కడ ఐ ఏ ఈ రెండు కూడా ఓవెల్స్ ఓవెల్స్ వేరువేరుగా ఉండడం వల్ల దీన్ని ఏమంటాం మనం అల్లిటరేటివ్ టైప్ అంటాం నెక్స్ట్ ఇక్కడ హెచ్ ఉంది ఇక్కడ టి ఉంది ఈ రెండు కూడా కాన్సోనెంట్ కాన్సోనెంట్ వేరుగా ఉంటే ఏమంటాం మనం రైమింగ్ వర్డ్ రైమింగ్ టైప్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి టి ఉంది డబ్ల్యూ ఉంది ఈ టి డబ్ల్యూ రెండు కూడా కాన్సోనెంట్ కాబట్టి మనం ఏ వర్డ్ అంటాం ఇది రైమింగ్ వర్డ్ అంటాం రైమింగ్ టైప్ నెక్స్ట్ ఇక్కడ ఐ ఏ ఓవెల్స్ ఇక్కడ వేరువేరుగా ఉంటాయి ఒక దానిలో ఐ వచ్చింది ఒక దానిలో ఏ వచ్చింది కాబట్టి ఓవెల్స్ వేరువేరుగా ఉంటాయి దాన్ని ఏమంటాం అల్లిటరేటివ్ టైప్ అంటాం ఇక్కడ నైట్ నైట్ రెండు ఏమున్నాయి ఒకే విధంగా ఉంటాయి సేమ్ ఉంటాయి కాబట్టి ఏమంటాం ఒకే విధంగా ఉంటే డూప్లికేటివ్ అంటాం నెక్స్ట్ టిక్ టాక్ ఇక్కడ ఐ అనేటువంటి ఓవెల్ ఉంది ఇక్కడ ఓ అనేటువంటి ఓవెల్ ఓవెల్స్ వేరుగా ఉంటే ఏమంటాం మనం అల్లిటరేటివ్ టైప్ అంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ సేమ్ ఉన్నాయి ఒకే విధంగా ఉంటే ఏమంటాం డూప్లికేటివ్ అంటాం నెక్స్ట్ ఇక్కడ ఓతో స్టార్ట్ అయింది ఇక్కడ డితో అంటే ఈ రెండు కూడా వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా రైమింగ్ వర్డ్ నెక్స్ట్ ఇక్కడ ఐతో స్టార్ట్ అయింది ఇక్కడ బితో స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకు రైమింగ్ వర్డ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే ఐ ఉంది ఇక్కడ ఓ ఉంది అంటే ఓవెల్స్ మార్పు ఉండటం వల్ల దీన్ని ఏమంటాం మనం అల్టర్నేటివ్ టైప్ అని అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది గమనించండి
ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి If you like this video, please like, share and subscribe for more videos. Thank you for watching this video.